పార్టీ మారుతున్నావు అంటే పదవికి రాజీనామా చేయాలి. యూ కెన్ చూస్ ఎనీ పార్టీ ఇన్ ఇండియా, నువ్వు ఏ పార్టీనైనా చూస్ చేసుకో. బట్ నువ్వు ఈ యొక్క గెలిచిన యొక్క అధికారంతో మాత్రం పార్టీ మారే హక్కు మాత్రం ఉండకూడదు, అది ఎవరికైనా సరే. ఈవెన్ వార్డు మెంబర్ కూడా ఊళ్ళలో గ్రామాల్లో పార్టీ మారే అవకాశం వార్డు మెంబర్కు కూడా ఉండదు. ఎన్నికలు పెడతారా, ఇంకోటి చేస్తారా, ఏం చేసినా సరే కానీ పార్టీ మారే అవకాశం ఉండదు. ఆల్టర్నేటివ్గా అక్కడ లోకల్ ప్రజలను ఎవరినైనా పెట్టుకొని ఏమైనా చేసుకొని, ఇక వార్డు మెంబర్లు పెద్దగా అంటే బాధపడతారు కానీ ఏదో సర్పంచ్ దగ్గర నుంచి వెళ్ళి ఐదో పదో మిలగాలని చూసుకోలేదు తప్ప, నిజంగా ఆ యొక్క వార్డులను, ఆ యొక్క గల్లీలను, ఆ యొక్క కాలనీలను శుభ్రం చేయాలనే ఆవశ్యకత ఎంతమందిలో ఉందో నిజంగా ఒక్కసారి జస్ట్ ఇమాజిన్ మనం ఒక్కసారి చూద్దాము. ఈ యొక్క వార్డు మెంబర్లు, సర్పంచ్ల కాన్నించలు ఈ చరిత్ర చూస్తే పైనున్న ప్రధాని నరేంద్ర మోడీ దాకా, అంటే సరే ఇక పిఎం అంటే పిఎం అనేది తీసుకుందాం, ఇక నరేంద్ర మోడీ అనేది కాకుండా ఒకసారి ఈ పిఎము టు ఈ వార్డు మెంబర్ల దాకా ఈ దేశం ఎందుకు ఇట్లా తలగబడ్డది ఇంతమంది ఉన్నాక కూడా అనేది ఒకసారి చూద్దాం. వార్డు మెంబర్స్ వార్డు మెంబర్స్ ఈ సర్పంచ్లు సర్పంచ్ మళ్ళీ పోతే ఇక పైన వాళ్ళు వీళ్ళు ఉంటారు, ఇంక జెడ్పీటీసీలు ఎంపీటీసీలు వాళ్ళందరూ ఉంటారు. మళ్ళా ఎంపీటీసీలు ఎంపీపీలు ఇప్పుడు ఈ యొక్క కార్పొరేటర్లు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు మళ్ళా మినిస్టర్లు వీళ్ళ దాంట్లో కొందరు మినిస్టర్లు అవుతారుగా, ఇక పైన పిఎం వరకు తీసుకుందాం. ఇక్కడ వరకైతే తీసుకుందాము, ఇక మళ్ళీ రాష్ట్రపతులు ఉంటారు, ఇక వాళ్ళు వీళ్ళందరూ ఉంటారు. ఒకసారి సరే నేరుగా ఈ యొక్క అంశాలను వీళ్ళనైతే పరిగణలోకి తీసుకుందాము, వీళ్ళని తీసుకొని ఒకసారి వీళ్ళ అంశం చేద్దాం. వార్డు మెంబర్ ఉంటిరి, వీళ్ళ చేతుల గల్లీలుండే, వీళ్ళ చేతుల కాలనీలుండే, ఆ వార్డులుండే, ఆ వార్డు సమస్యలు వీళ్ళ చేతుల్లోనే ఉండే, ఆ గల్లీలో ఉన్న అవకతవకలు వీళ్ళ చేతుల్లోనే ఉండే, అక్కడ ఉన్న సమస్యలు ఇబ్బందులన్నీ వీళ్ళ చేతుల్లో ఉండే, అథారిటీస్ అన్నీ వీళ్ళే, వీళ్ళ చేతుల వార్డులు, వీళ్ళ చేతుల గ్రామాలు, వీళ్ళ చేతుల జిల్లా పరిషత్తులు, మండల పరిషత్తులు, వీళ్ళు ఎంపీపీలు ఉండేనే ఉండే, ఈ కార్పొరేటర్లు హైదరాబాద్లో వీళ్ళ చరిత్ర కార్పొరేటర్ అంటే ఏంటిది హైదరాబాద్లో దమ్కి దాదా. కార్పొరేటర్ అంటే పాలించేటోడు, ఆ యొక్క డివిజన్ ఆ యొక్క ప్రాంతాన్ని అభివృద్ధి పరిచేటోడు కాదు. అదంతా కూడా ఏదో అప్పటి తతంగం మాటల వారికి, కానీ నిజంగా వాస్తవానికి కార్పొరేటర్ అంటోడు ఎవడంటే దమ్కి దాదా. కార్పొరేటర్ అంటే ఒక వసూళ్ళ రాజా, కార్పొరేటర్ అంటే ఒక మొనగాడు, కార్పొరేటర్ అంటే ఒక మొగాడు, కార్పొరేటర్ అంటే ఒక వీరుడు, కార్పొరేటర్ అంటే ఒక సూర్యుడు, కార్పొరేటర్ అంటే ఒక దోపిడిదారుడు, కార్పొరేటర్ అంటే ఒక దోసుకుంటాడు. ఇవన్నీ ముద్రలు మోస్తున్నారు ఇప్పుడు కార్పొరేటర్లు. అంతటి తీరులో, అంతటి పద్ధతిలో, అంతటి వైఖరిలో వీళ్ళ యొక్క పాలన అనేది ఉంటుంది హైదరాబాద్లో. ఇది వాస్తవం. అల్లర్లు పెట్టిస్తారు, తెలవకుండా గొడవలు పెట్టిస్తారు, మడ్డర్లు చేపిస్తారు. మొన్నటికి మొన్న ఆయన ఎవరు, మేయర్ జక్కా వెంకటరెడ్డి, పిర్జాదగూడ మేయర్ జక్కా వెంకటరెడ్డి ఔటర్ రింగ్ రోడ్డు గట్టేస్తారు, ఔటర్ రింగ్ రోడ్డు నుంచి పోతా ఉంటే ఇక కాంగ్రెస్ వాళ్ళు గెలిచిరు కదా, ఇప్పుడు అధికారం, ఇక ఆయన ఉన్నప్పుడు ఆయన అధికారం నడిచింది బీఆర్ఎస్లో ఉన్నప్పుడు, ఇప్పుడు ప్రతిపక్షంలో పోయిందిగా, ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు అవిశ్వాస తీర్మానం చేయాలని చెప్పేసి ఆయన వెంట ఉన్న కార్పొరేటర్లను ఆయనను వీళ్ళు బండ్ల అట్లా ఔటర్ రింగ్ రోడ్డు పోతుంటే పోకిరి లెవెల్ మాదిరి చేజ్ చేసారట. ఇక జగడమే అని ఎట్లా పోతారు మహేష్ బాబు, ఆ లెవెల్లో
ఇక ఆ లెంబటి కార్లలో మొత్తం వై 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 ఇక వివి వినాయక్ కార్లు కూడా అంతగానో లేవయ్యేమో. అట్లా కార్లు వేసుకొని మొత్తం ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ చక్రాలు పోయిచ్చారట, చేజింగ్లు కిడ్నాప్ చేసే యత్నం. గిది కార్పొరేటర్లు మేయర్లు కూడా నీ అమ్మ రౌడీల కంటే దారుణంగా గుండాల కంటే సినిమాలు ఇవెల్లా తీస్తూ ఉన్నారు వీళ్ళు. అవన్నీ రీల్ చేజ్లు, ఇవి రియల్ చేజ్లు. ఇవి ఓ గసొంటి వైఖరి, గసొంటి పద్ధతి. ఇది పాలన, దీనికి ఒక పేరు ప్రజాస్వామ్యం అనే పేరు. ప్రజల కొరకం, ప్రజల చేత ప్రజలు ఎన్నుకోబడ్డ నాయకులు అని వీళ్ళకు ఒక బిరుదులు. ఉపయోగం లేదు వీళ్ళ వల్ల. ఇక ఎమ్మెల్యే వీళ్ళదైతే చుడచక్కని ముచ్చట. ఇక వీళ్ళదైతే అసలు ఒక అద్భుతం ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో. ఈ వీళ్ళంత గొప్పోళ్ళు, వీళ్ళంత అమాయకులు, వీళ్ళంత జ్ఞానులు, వీళ్ళంత మంచోళ్ళు. గీళ్ళకైతే 100% మార్కులు వేయచ్చు. ఈ ఎమ్మెల్యేలకైతే 100% మార్కులు వేయచ్చు. వీళ్ళ వల్లనే ఈ రాష్ట్రాలు, దేశాలు సస్యశ్యామలంగా ఉన్నాయి. అంటే ఈ రాష్ట్రాలు మధ్యలో ఇలా ముఖ్యమంత్రిని మర్చిపోయి సీఎం ఉంటాడేమో. ఇక సీఎం అంటే చరిత్ర. ఇక ఇంతమంది సీఎంలు వచ్చిన రాష్ట్రాలు మాత్రం ఇక గట్లనే తలగబడ్డాయి. కానీ సరే, కొంతవరకు మార్పులు వస్తాయి. మార్పులు రాలేదు, ఏడేసిన గొంగలు ఆడనే ఉండదని ఉన్నదని మనం అంటలేం. కానీ మార్పులు వచ్చినాయి. కానీ నిజమైన మార్పు అంటే సరే, ఒక రకంగా ఈ యొక్క తెలంగాణ అనేది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ముందు ఒక కారు మబ్బులలో కమ్మేసిన చీకట్లలో ఉన్నదనేది వాస్తవం. అది అది ముమ్మాటికి వాస్తవం. అది కరెంటు లేక, నీళ్లు లేక, ఉద్యోగాలు లేక ఎన్నో ఇబ్బందులు పడ్డ మాట వాస్తవం. వాస్తవానికి తెలంగాణ వచ్చిన తర్వాత ఉద్యోగాలు ఇవ్వలేదంటే కేసీఆర్ ఇచ్చిన హామీల కంటే ఎక్కువ ఉద్యోగాలు ఇవ్వలేకపోయింది. కానీ అయినా కూడా ఏం జరిగిందంటే, దేశంలో ఒకసారి అఫీషియల్గా మనం ఆ కౌంటు, ఆ లెక్కలు అవన్నీ కూడా చూసుకుంటే అందరికంటే ఎక్కువ ఉద్యోగాలు తెలంగాణ రాష్ట్రం నుంచే లాస్ట్ ఇయర్ రిలీజ్ అయిపోయింది. ఈ 5-10 ఏళ్ల కాలంలో అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువ ఉద్యోగాలు రిలీజ్ చేసిన ఘనత ఈ యొక్క బీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కింది. అవతల రాష్ట్రాలు ఆల్రెడీ పెద్ద పొడిచేసింది ఏం లేదాడ. గిదే ఇంకా దీనికంటే జర తక్కువే ఉన్నది. అంతే, ఇక కరోనా పాండమిక్ కావచ్చు, ఇంకో కారణాలు కావచ్చు, ఇంకో కారణాలు కావచ్చు, ఆ ఇబ్బందులు అనేవి చేకూర్చు. వచ్చిన మొదటి సంవత్సరంలో కేసీఆర్ గారు, బీఆర్ఎస్ ప్రభుత్వం కొన్ని ఉద్యోగాలను భర్తీ చేసింది, కొత్త మండలాలను చేసింది, ఆ యొక్క విస్తీర్ణం పెరిగింది. కనుక ఉద్యోగాల రూపకల్పన అనేది చేసిరు. తర్వాత ఇక క్రమేపీ కొంత వ్యతిరేకత వచ్చింది. ఎవరికైనా కూడా ఏదో టైంలో జనాలకు విసుగొస్తే తప్పదు. ఇక అది కేసీఆర్కు తప్పలేదు. కానీ ఈ రకంగానైతే జరిగింది. ఇక ఈ ఎమ్మెల్యేలు, సీఎంలు, ఇంత పెద్ద చైన్ సిస్టమే ఉన్నది కదా మన ఇండియాలో. ఇందులో ఇంకా మస్తు మంది ఉంటారు. కార్పొరేషన్ చైర్మన్లు ఉంటారు, నామినేటెడ్ ఎమ్మెల్సీలు ఉంటారు, ఇక రకరకాల పదవులు ఉంటాయి. ఇక వాళ్ళ చరిత్ర చెప్పుకుంటే పోదు. ఇక అది సరిపోదు, ఈ బోర్డు సరిపోదు మనకు. వాళ్ళ గురించి రాయనీకి, వాళ్ళ గురించి చెప్పనీకి బోర్డు సరిపోదు. ఒక శాసనాల గ్రంథం తెప్పియాలి వాళ్ళ గురించి వెళ్ళి. అంత పెద్ద చరిత్ర వాళ్ళది. అయితే అసలు ఏంది అంటే, నిజంగా ఇంత పెద్ద చైన్ సిస్టమ్ ఉన్నదే, ఇంత పెద్ద చైన్ సిస్టమ్ ఉన్నది కదా, ఈ గీడి నుంచి మొదలయ్యి గీడి దాకా గీత పెద్ద చైన్ సిస్టమ్ ఉన్నది కదా, ఏం జరుగుతుంది నిజంగా భారతదేశంలో? నిజంగా భారతదేశంలో ఏం జరుగుతుంది? ఈ చట్టాలు, ఈ న్యాయాలు, రాజ్యాంగం, ప్రజాపాలన ఇన్ని చెప్పుకుంటారు, ఇంతమంది ఉన్నారే ఈ ప్రజలకు మధ్యలో, అభివృద్ధికి ప్రజలకు మధ్యలో ఇంతమంది ఉన్నారు కదా, ప్రజల సొమ్ముకు ప్రజలకు మధ్య వీళ్ళు ఉన్నది మన సొమ్ము పైన వీళ్ళకి అథారిటీస్. అది దౌర్భాగ్యం, మన దేశానికి పడిన దౌర్భాగ్యం. ఏం చేస్తాం, ఈ దుర్మార్గుల చేతిలో మన పైసలని వీళ్ళు, దుర్మార్గులు వీళ్ళు దోచుకుంటారని తెలిసి కూడా మనం పన్ను కడుతున్నామే. 18% బైక్ ట్యాక్స్ కడుతున్నామే, 18% కార్ ట్యాక్స్ కడుతున్నామే. దోచుకుంటారు, తింటారని తెలిసి కూడా, ఏసీల పైన కూడా 18% వరకు ట్యాక్స్ కడతా ఉన్నాం ఈ దేశంలో. ఏసీ కొనుగోలు చేస్తే యాక్చువల్ ప్రైజ్ పైన 80% ట్యాక్స్ కడతా ఉన్నాం. ఇది ఇండియాలో జరుగుతున్నది. ఆడు దోసుకుంటాడు, ఆడు తింటాడు, ఈడు లంగ దొంగ అని తెలిసి కూడా మనము జేబులకించాలి డబ్బులు తీయడం తప్పదు మనకు. ఆ సిస్టంలో మనము చిక్కుకుపోయినాం. దాని నుంచి మనకు విముక్తి కలగాలంటే ప్రజలే అల్టిమేట్. మళ్ళా కూడా ఇప్పుడు వీళ్ళందరికీ బుద్ధి చెప్పి, వీళ్ళందరికీ సిగ్గొచ్చినట్టు చేసి అసలు ఆ యొక్క మార్పుని తీసుకొచ్చేది ఎవరంటే మళ్ళీ నువ్వే. యూ ఓన్లీ, అది నీ వల్లనే పాసిబుల్ అవుతుంది. మళ్ళీ నీలో చైతన్యం రావాలి. ఒకనొక సందర్భంలో ప్రత్యేక రాష్ట్రం కోసం మలిదశ ఉద్యమంలో కావచ్చు, తొలిదశ ఉద్యమంలో కావచ్చు, ఇక మలిదశ ఉద్యమంలో తెలంగాణ వచ్చినప్పటికీ దానికి ఉన్న ఆ యొక్క
నిప్పురవ్వ అనేది మాత్రం మలిదశ ఉద్యమంలోనే అది అంటుకున్నది. అట్లా జనాలలో ఆ చైతన్యం రావాలి, జనాలలో కూడా ఆ నిప్పురవ్వ అనేది అగ్గి అనేది అంటుకోవాలి. ఆ చైతన్యం ఒక్కటై, ఆ చైతన్యం జనాల్లో వచ్చి జనాలంతా ఏకమై ఒక్కటై కదిలినప్పుడు పార్టీ వాడు, మీ ఎమ్మెల్యే ఏ పార్టీ వాడైనా కానీ, నువ్వు ఏ పార్టీలోనైనా ఉండు, ఒక సామాన్య ప్రజలకు ఒక సామాన్యుడికి చెప్తా ఉన్నా, నువ్వు ఏ పార్టీలో అయినా ఉండు, నువ్వు ఏ పార్టీ కార్యకర్తవైనా కా, నువ్వు కాకపోతే దయచేసి ఒకటే గుర్తుపెట్టుకో, వాడికి ఓటేసి గెలిపించింది వాడిని కాలు మొక్కి బాంచల ద్వారా అననీకి కాదు, నీ సమస్యలు తీర్చాలని వాడిని నువ్వు ఒక 5 ఏళ్ళు పనోళ్ళలాగా పెట్టుకున్నావు. ఒక ఎమ్మెల్యేను నువ్వు 5 ఏళ్ళు నీ పనోడిలాగా పెట్టుకున్నావు, హీజ్ యువర్ ఎంప్లాయ్. ఎమ్మెల్యే అనే కంటే కూడా ఎంప్లాయ్ అంటే బాగుంటుంది, ఎమ్మెల్యే కాదు ఎంప్లాయ్, ఎంప్లాయ్ అంతే. ఎంపీ కావచ్చు, సీఎం కావచ్చు, పిఎం కావచ్చు, మినిస్టర్లు కావచ్చు. ఈ యొక్క ఇప్పుడు మినిస్టర్లు ఉంటారు, నీటిపారుదల శాఖ మంత్రి ఒక ఆయన ఉంటాడు, విద్యాశాఖ మంత్రులు ఉంటారు, హోంశాఖ, సరే ఇక తెలంగాణకు ఈ విద్యాశాఖ హోంశాఖ మంత్రులు లేరు, అది వేరే విషయం, మళ్ళా దాని గురించి మళ్ళీ చర్చిద్దాం. ఇక ఉంటారు అట్లా రంగాల్లో, ఇక విద్యుత్ శాఖ మంత్రులు ఉంటారు, ఆరోగ్య శాఖ మంత్రులు ఉంటారు, ఈ మంత్రులందరూ ఏంటంటే ఆ యొక్క రంగాల్లో ఏ ఇబ్బందులు రాకుండా వారందరినీ కూడా మేము చూసుకుంటాము, మేము మీకు పనిచేసి పెడతాం, మిమ్మల్ని బాగు చేస్తాం, మీకు సమస్యలు రాకుండా మేము తీరుస్తాము, మాది బాధ్యత అని చెప్పి పన్నులకు వీళ్ళు డ్యూటీ ఎక్కుతారు, జీతాలు తీసుకుంటున్నారు వీళ్ళు. అది నీకు తెలుసా? కనీస కామన్ సెన్స్ ఉన్నదా? చాలామందికి తెలియదు. ఈ ఎమ్మెల్యేలు వీళ్ళనే, ఈ ఎమ్మెల్యేలు, ఈ యొక్క సీఎంలు జీతాలు తీసుకుంటున్నారన్న విషయం కూడా తెలియదు. నీ డబ్బులోంచే నువ్వు కట్టే పన్నులోంచే వాళ్ళు జీతాలు తీసుకుంటారన్న విషయం తెలుసా? జీతం ఎవడు తీసుకుంటాడు ఈ వ్యవస్థలో? ఆ 2 లక్షలు కానీ, 3 లక్షలు కానీ, 100,000 కానీ, 50,000 కానీ, 100 రూపాయల కూలికి పోని జీతం ఎవడు తీసుకుంటాడు అంటే పనివాడు తీసుకుంటాడు. వీళ్ళందరూ కూడా పనోళ్ళే కదా, వీళ్ళు పనోళ్ళు, మన దగ్గర పనికెక్కిర్రు, మన దగ్గర డ్యూటీకి ఎక్కిర్రు, మనం జీతం ఇస్తున్నాం వీళ్ళకు, కాకపోతే డైరెక్ట్ వీళ్ళ అకౌంట్లో ఎత్తాం, వీళ్ళకి జేబులు ఇస్తలేము. మనం పన్ను కడుతున్నాం, మన పన్నులకించాలి, ఇది ఒక సిస్టమ్ ఉన్నది ఇండియాలో కనుక, ఆ సిస్టంలో ఆ పన్నుల రూపకంగా వచ్చిన డబ్బులు ఉంచాలి, వీళ్ళు కొన్ని జీతాలు నిర్ణయించుకొని ఆ జీతాలను వీళ్ళు తీసుకుంటా ఉన్నారు. దే ఆల్ ఆర్ అవర్ ఎంప్లాయీస్, ఇది గుర్తుపెట్టుకోండి. ఇకనైనా ప్రజల్లో చైతన్యం రావాలి, అది గుర్తుపెట్టుకొని, అది మీరు మైండ్లో ఎక్కించుకొని, మీ బ్రెయిన్లో ఎక్కించుకొని, అప్పుడు మీరు మంచిగా మెదిగితే ఆడి ఏ పార్టీ నాయకుడైనా సరే, నువ్వు ఓటేసిన నాయకుడైనా సరే, నువ్వు వాడి వెన్నంటి తిరిగిన నాయకుడైనా సరే, తప్పు చేసిండా తప్పనే చెప్పు, అభివృద్ధి చేయలేదా చేయలేదనే చెప్పు, ఇచ్చిన మాట తప్పిండా చెప్పు తీసుకొని కొట్టు. ఆ చైతన్యం నీలో వచ్చినప్పుడు, ఆ మార్పు జనాల్లో వచ్చినప్పుడు నిజంగా ఆనాడు ఈ దేశం బాగుపడుతుంది. చెప్పుకోలేకే వీళ్ళంతా ఇన్నేళ్ల నుంచి ఈ దేశంలో ఇదే సిస్టమ్ నడుస్తుంది కదా, ఈ భారతదేశం ఎంత మారింది, భారతదేశంలో ఎంత పేదరికం నిర్మూలించబడ్డది, భారతదేశంలో ఎంతమంది విద్యావంతులయ్యారు, భారతదేశంలో ఎంతమందికి నిరుద్యోగత సమస్యలు అనేవి తీరినాయి, ఎంతమందికి ఉద్యోగాలు అనేవి వచ్చినాయి, ఎంతమందికి ఆకలి కష్టాలు, ఎంతమంది కడుపు కోతలు అనేవి తీరినాయి, ఎంతమంది కడుపు నిండా 3 పూట్ల భోజనం దొరుకుతుంది, ఒక్కసారి లెక్కలన్నీ తీద్దాం. ఆఫీషియల్గా చదవలేరు మీరు, ఆ యొక్క అంశాలను చదివే ప్రయత్నం చేస్తే కూడా చదవలేరు. ఎంతమంది తిండి లేక ఆకలికి చావులు, చావుకు దగ్గరవుతున్నారో ఆ యొక్క లెక్కలను చదివే క్రమంలో మీ కళ్ళెంబడి నీరు గారడం ఖాయం. ఆ లెక్కలన్నీ నేను చూసిన, ఒకసారి మీరు కూడా చూడండి, మీకు అప్పుడన్నా జ్ఞానం అవుతుంది. ఏమో గింత పెద్ద ఇండియాలో, గింత పెద్ద భారతదేశంలో, గింత గొప్పదని చెప్పుకునే నా భారతదేశంలో ఇటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఉందా అని తెలిసినప్పుడు, నువ్వు ఏ కులం, ఏ మతానికి చెందిన వాడవైనా సరే, ఏ పార్టీకి సపోర్ట్ చేసిన వాడవైనా సరే, నీకు నిజంగా మనిషివే అయితే, నీకు మనస్సాక్షి, ఒక మనసు అనేది ఉంటే, నీకు ఖచ్చితంగా నీ గుండె పగిలిపోతుంది. అటువంటి పరిస్థితులు ఈ దేశంలో ఎన్నో ఉన్నాయి. ఇంకా ఎందుకు ఉన్నాయి ఈ దేశంలో? సమస్యలు ఎక్కడైనా ఉంటే కామన్, సరే ఎన్నో ఒక చోట అవకతవకాలు జరుగుతాయి, అవి సహజమే. కానీ కొన్ని ప్రాంతాలకు, ప్రాంతాలు మొత్తం ఇంకా అట్టడుగులో ఉండిపోయినాయంటే, తరతరాలుగా కొన్ని కులాలు, కొన్ని జాతులు అణచివేతకు గురి కాబడుతున్నాయంటే, నా దేశానికి స్వతంత్రం వచ్చి 75 ఏళ్ళు పైబడ్డా కూడా ఇంకా ఇక్కడ ఏం మార్పు లేదంటే, ఇంత పెద్ద బుక్కు రాజ్యంగా ఉన్నా కూడా మణిపూర్లో 2 మహిళలను బట్టలు ఊడదీసి ఊరు పెద్దలంతా కూడా ఊరు శివార్లలో తిప్పిరంటే ఈ దేశంలో మార్పు వచ్చినట్ట. చిన్నపిల్లలపైన రేపులు, అమాయకులపైన మర్డర్లు, హత్యలు, కొట్లాటలు, దౌర్జన్యాలు, తప్పులు చేసిన నాయకులేమో విలాసవంతమైన జీవితాల్లో చిన్న చితక ఆలోచన శక్తి లేక అమాయకులయ్యి ఆర్థిక స్తోమతకు సరితూగ కుటుంబ అవసరాలకు చిన్న చిన్న తప్పులు చేసే వాళ్ళేమో ఏళ్లకు ఏళ్ళ తరబడి జైళ్ళలో శిక్షలు అనుభవిస్తా ఉన్నారు. ఇది ఇండియాలో ఉన్న సిస్టమ్. చెప్పుకుంటూ పోతే చరిత్ర వందలు వెళ్తాయి.
మార్పు రావాలంటే చైతన్యం జనాల్లోనే మొదలవ్వాలి. అది గుర్తుపెట్టుకోండి దయచేసి. ఈ సందర్భంగా ఖచ్చితంగా చెప్తా ఉన్నాను.